Hi, this is Ramya. Welcome to my channel. ఈ రోజు స్పెషల్ అల్లపు చట్నీ. ఈ అల్లపు చట్నీ తయారీ విధానాన్ని మా అమ్మ చెప్తుంది. Let's get started. చింతపండుని వాటర్లో ఉడికించి పెట్టాము. కొద్దిగా నూనె వేసి అల్లాన్ని వేయించుకుందాము. చాలు ఇక తీసేద్దాము. నిన్న పచ్చెనగపప్పు వేసాము, మినప్పప్పు, ధనియాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా రుచికి మంచిగా ఆవాలు. ఇప్పుడు మిర్చి మిర్చి వేసుకొని కొంచెం త్వరగా వేయించుకొని ఫ్రై అయింది తవ ఆఫ్ చేసుకుందాము. చల్లారాక మిక్సీలో పట్టుకుందాం. చల్లారిందని మిక్సీలో వేసుకుందాము. పసుపు అండి, సాల్ట్ వేసుకుందాము, గ్రైండ్ చేసుకుంటాము. పొడి రెడీ అయిందండి, అల్లం మిక్సీలో పట్టుకుందాము. అల్లాన్ని దీంట్లో వేసుకుంటున్నామండి. పొడిలో బెల్లాన్ని వేసుకున్నామండి. చాలా చింతపండు వేస్తున్నాము. చింతపండు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటే మిక్సీలో బాగా వస్తుంది. అల్లం చట్నీ రెడీ అయిందండి. దీంట్లో తాలింపు పెట్టుకుందాం. మిరపకాయలు వేస్తున్నాను. మిరపకాయ కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం జీలకర్ర, ఇంగువ, ఇంగువ వేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటే బాగా మంచిగా రుచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీన్ని అల్లం చట్నీలో కలుపుకుందాం. అల్లం పచ్చడి రెడీ అయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి అల్లం చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.